పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీ కేరిపలు వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇంటి పరిసరాలలో శుభ్రత పాటించాలని, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ప్రభుత్వం ఇచ్చిన డస్ట్ బిన్లో వేయాలని, పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచడంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించాలని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చిందని, మున్సిపాలిటీలలో కూడా పలు మార్పులు చేర్పులు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా ఎల్లవేళలా మున్సిపాలిటీ పనిచేస్తుందని, అదేవిధంగా ప్రజలు కూడా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారు, అట్లాగే గౌరవ కౌన్సిలర్స్, మిత్రుడు ప్రవీణ్ గారికి, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాలు కానీ పల్లెలు కానీ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆలోచనతోనే ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ప్రతి వార్డు కూడా నీట్గా ఉంటే రోగాలు రావు, అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఇల్లు ఊడ్చి ఆ చెత్త తీసి అక్కడ ఎక్కడో ఒక మూల పడేస్తాం. అట్లా అందరం కూడా పడేస్తే అక్కడ చెత్త కూరుకుపోయి మళ్ళీ వర్షకాలం వస్తుంది కాబట్టి ఈగలు దోమలతోని జ్వరాలు రావడం, మోషన్స్ వామిటింగ్స్ రావడం, అట్లా రోగాల బారిన పడతారని చెప్పేసి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మరి ఏదో మున్సిపాలిటీ అధికారులు రావాలి, లేకపోతే కౌన్సిలర్ రావాలి, ఇంకోరు రావాలి, ఇవన్నీ క్లీన్ చేయాలనే అదే కాకుండా మీ వంతు మీరు సహకారం చేసి మీరు కూడా మరి ఎక్కడికక్కడ కొద్దిగా పరిశుభ్రంగా ఉంచడానికి మనము మన ఇల్లును ఏ విధంగానైతే రోజు పొద్దున సాయంత్రం ఏ విధంగానైతే మనం ముడుచుకొని నీట్గా పెట్టుకుంటామో ఆ విధంగా మన వార్డును కూడా మనం చేసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటే ఈ పట్టణంలో 34 వార్డ్స్ ఉన్నాయి. 34 వార్డ్స్లలో అందరు ప్రజలు అనుకుంటే ఆటోమేటిక్గా ఈ పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. మీరు చూసారు గతంలో 2 సంవత్సరాలు కరోనా వస్తే అందరూ కూడా మాస్క్ పెట్టుకోవాలని చెప్పేసి మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోవడం జరిగింది. దానివల్ల ఈ 2 సంవత్సరాలు మనం మాస్క్ పెట్టుకున్నందుకు మరి ఒక సర్వే చేస్తే, ఒక సంస్థ సర్వే చేస్తే రోగాలు చాలా తగ్గినాయి అని చెప్పేసి మరి ఒక సర్వే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు మున్సిపల్ సిబ్బంది చేత, అలాగే మిషన్ భాగ్యత కానివ్వండి, ఎలక్ట్రికల్ సిబ్బంది కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈ పట్టణ ప్రతి కార్యక్రమంలో చేస్తున్నాము. దీనిలో ముఖ్యంగా వార్డులలో ఎక్కడైనా నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో అదే కానివ్వండి, డ్రైనేజ్ డ్రైనేజ్ ఫుల్ గా ఏదైతే ఉంటుందో అది కానివ్వండి, పిచ్చి మొక్కలు కానివ్వండి, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ చూసినా మన వైర్లన్నీ కిందికుంటున్నాయి, వాటర్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ మేము నోట్ చేసుకొని ప్రతి ఒక్కటి నెలమెగా ప్రతి ఒక్కటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయడానికి పట్టణ కార్యక్రమంలో మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మున్సిపల్ సిబ్బందికి, అలాగే మిషన్ బాగ్యత సిబ్బందికి అందరికీ మైకా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే అట్టహారం కార్యక్రమానికి కూడా మీ అందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 20, 21, 22 వార్డులకు నిశ్చయించినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిన ఆహ్వానిస్తా ఉన్నాం. బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దుర్గం చిన్నయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన ఆహ్వానిస్తా ఉన్నాం. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం.